తుర్కపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని కొండాపూర్ దయ్యంభండ గ్రామంలో మంచినీటి శుద్ధీకరణ కేంద్రాన్ని మరియు దయ్యంభండ తండా నుండి తుర్కపల్లి వైపు బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల ప్రజా ప్రతినిధులు, ఆయా గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు. ఈ సందర్భంగా ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మాట్లాడుతూ తుర్కపల్లి మండలం దయ్యంభండ తండా నూతనంగా ఏర్పడిన గ్రామం. ఈ గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణం కోసం శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. కొండాపూర్ దయ్యంబండ గ్రామాల్లో త్రాగునీటి ఎద్దడి కోసం వాటర్ ఫిల్టర్ ప్రారంభోత్సవం కూడా చేశామని తెలిపారు. కొండాపూర్ మరియు దయ్యంబండ తండాలో అభివృద్ధి బాగా జరుగుతుందని, డంపింగ్ యార్డ్, శ్మశాన వాటిక నిర్మాణాలు, నర్సరీ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ గ్రామాలను అన్ని విధాల అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి చేస్తానని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత తెలిపారు. నేనే బాధ్యత తీసుకున్నాను, మీ గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసినాను. భవిష్యత్తులో గ్రామ పంచాయతీ భవనం కూడా అవసరమే. మన సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, పంచాయతీ సెక్రటరీ సమావేశాలు ఉన్నప్పుడు కూర్చోడానికి కానీ, గ్రామస్తులు ఏదైనా వాళ్ళ విజ్ఞప్తులు తెలియడానికి వచ్చినప్పుడు కానీ తప్పకుండా మనకి ఇక్కడ మరి గ్రామ పంచాయతీ భవనం అవసరం కాబట్టి తప్పకుండా గ్రామ పంచాయతీ భవనం ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ మహిళా సంఘాలు కూడా ఉన్నాయి. ఆ సంఘాలకు కూడా సమావేశ మందిరం ఏర్పాటు చేసుకోవడానికి దానికి ఆనుకుని ఇంకొక మహిళా సంఘాలకు సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి భవనం కూడా తప్పకుండా మంజూరు చేయిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఈ రోడ్ ఏదైతే ఈరోజు మనం ఫౌండేషన్ స్టోన్ వేసుకున్నామో, వాస్తవంగా చెప్పాలంటే బీటీ రోడ్డు 2018లోనే శాంక్షన్ అయ్యింది. అప్పుడే శాంక్షన్ చేస్తున్నాము, శాంక్షన్ చేశాము. నేను ఎలక్షన్స్కి వచ్చినప్పుడు కూడా చెప్పాను, అగ్రిమెంట్ 5 సంవత్సరాల అవుతుంది. అయినప్పటికీ కూడా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఈ పని ప్రారంభించుకోలేకపోయినాం. సంవత్సరం నుంచి ఎంబడి పడితే లాస్ట్కి ఈ గారికి పిలిచి కాంట్రాక్టర్ను డిస్మిస్ చేసేయండి, అవసరమైతే నోటీసులు ఇచ్చి వారిని డిస్మిస్ చేసైనా కొత్త కాంట్రాక్టర్ ద్వారానే తొందరగా పని స్టార్ట్ చేయాలని చెప్పాను. ఈ లోపల దయమండ తండాలో ఉన్న వాళ్ళకి ఒక అనుమానం కూడా వచ్చింది, మేడం ఏదో ఓట్లు వేయించుకోనికే శాంక్షన్ అయిందని చెప్పింది, కానీ శాంక్షన్ కానట్టుంది. ఈ ఓట్లు అయితే పడ్డాయి, ఇటు చూస్తారో చూడరో అనే ఒక అనుమానం కూడా మీకుండే. నా ఎలక్షన్లకు ముందే మీకు శాంక్షన్ జరిగింది అడిగారు. మరి మాకు వాసాల మరి నుంచి మేము విడిపోయినారు కాబట్టి కొత్త గ్రామ పంచాయతీ అయింది, విడిపోయినారు కాబట్టి మీ ఊరికి బీటీ రోడ్ వచ్చింది, విడిపోయినారు కాబట్టి మీకు రేపు గ్రామ పంచాయతీ భవనం కూడా మంజూరు అవుతుంది, విడిపోయినారు కాబట్టి మీకు ఈరోజు వాటర్ ఫిల్టర్ కూడా. నేను ఆ రోజు చెప్పినాను ఈ ఊరు నేను దత్తత తీసుకుంటానని చెప్పాను, అదే రోజు ప్రకటించాను. దీంట్లో మీకేం అనుమానం అవసరం లేదు, సంపూర్ణంగా ఈ గ్రామ అభివృద్ధికి నా యొక్క 100% సహకారం ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. సరే, ఇప్పటికిప్పుడు రేషన్ కార్డు రేషన్ షాప్ ఏర్పాటు చేసుకోలేకపోయినా భవిష్యత్తులో గవర్నమెంట్ డిసిషన్ తీసుకునే సమయంలో మీకు కూడా అట్లాంటి అనుకూలమైనటువంటి నిర్ణయం వస్తుంది. కాబట్టి ఇప్పుడైతే పెన్షన్స్ ఇదే ఊర్లో ఇవ్వడానికి నేను తప్పకుండా మాట్లాడతా, ఏదన్నా ఒక్కరోజు ఇక్కడికే వచ్చి మన దగ్గరనే పెన్షన్ ఇచ్చిపోయేటట్టుగా తప్పకుండా మాట్లాడతా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. నాణ్యతకు నమ్మకానికి మారు పేరు సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని రకాల సరుకులు హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకం. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం 2 కీసరా మెయిన్ రోడ్, రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300322583.